హలో గాయస్ వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే అందిన అప్డేట్ ఏంటంటే హైదరాబాద్లో టీంలోకి ఒక కొత్త ఇంగ్లీష్ ఓపెనర్ రాబోతున్నాడు సో ఇంగ్లీష్ ఓపెనర్ అంటే ఇంగ్లాండ్ చెందిన ఒక ఓపెనర్ రాబోతున్నాడు సో ఆ ఓపెనర్ ఎవరు అండ్ ఎందుకు వచ్చిండు అండ్ ఆ ప్లేయర్ని తీసుకొని కరెక్ట్గానే దాని నుంచి ఒక టూ మినిట్స్లో మనం మాట్లాడుకున్నాం అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యాజ్ వెల్ అస్ మన వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఐపీఎల్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో మనకి మిచల్ మాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇంజురీ వల్ల తనైతే ఆడలేకపోయిండు అండ్ ఈ ఇయర్ కూడా బయోబిల్ వల్ల తను లాస్ట్ టూ మంత్స్ నుంచి బయోబిల్ ఉండడం వల్ల తనకి మళ్ళీ ఐపీఎల్లోకి వచ్చి మళ్ళీ బయోబిల్ ఉండడే తనకు కష్టం అవుతుందని కారణంతో తను ఈ సీజన్ కూడా ఐపీఎల్ నుంచి నిష్క్రమించుకున్నట్టు తనైతే హైదరాబాద్కి తెలిపాడు అండ్ బీసీసీఐ కూడా తనైతే చెప్పాడు సో ఇప్పుడు మనకి హైదరాబాద్ వాళ్ళు అతనికి రిప్లేస్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే జస్ట్ ఒక వన్ వీక్ మాత్రమే ఉంది ఐపీఎల్కి సో ఎవరిని తీసుకున్నాను అనుకున్నట్టయితే ఇంగ్లీష్ ఓపెన్ జేసన్ రాయన్ అయితే వాళ్ళైతే తీసుకున్నారు సో జేసన్ రాయన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సో ఇప్పుడు జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టీ ట్వంటీ సిరీస్ అండ్ ఓడే సిరీస్లో కూడా మనకు జేసన్ రాయ్ చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు అండ్ పెట్టుకోవాల్సిన తరపున బీబీఏలో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు బట్ ఐపీఎల్ ఆక్స్లో అయితే అన్సోల్డ్ అయ్యాను అండ్ ఇప్పుడు హైదరాబాద్ తనైతే తీసుకుంది బట్ అతను తీసుకోవడం ఇంతవరకు కరెక్ట్ అంటే ఆల్రెడీ బేస్డ్ అండ్ వార్నర్ కేన్ విలియమ్సన్ రషీద్ ఖాన్ ఉన్నాక మరి జేసన్ రాయ్ అని ఏడా ఆర్పిస్తారంటే ఒకవేళ కేన్ విలియమ్సన్ కనుక ఏమైనా ఇబ్బంది అయినా ఫామ్ తోటి ఏమన్నా స్ట్రగుల్ అయినా మనల్ని జేసన్ రాయ్ అన్ను వార్నర్ ఓపెన్ చేస్తే మనకి బేస్ట్ మిడిల్ ఆర్డర్ ఆడవచ్చు అండ్ రషిత్ ఖాన్ కూడా ఆడవచ్చు సో ఇలాంటి ఆప్షన్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి అండ్ మరి హైదరాబాద్ అయితే ఎప్పుడైనా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది మరి ఈ నిర్ణయం తోటి మరి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ గురించి ఇద్దాం అండ్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో జేసన్ రాయని తీసుకొని కరెక్ట్ అనుకుంటారా లేకపోతే రాంగ్ డిసిషన్ అనుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ